వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం శ్రీకాకుళం హైవే మీద ఒకసారి చూస్తే పరిస్థితి మనకు వర్షాల ప్రభావం జిల్లాపై ఏ విధంగా ఉందో ఒకసారి మనకు స్పష్టంగా కనబడుతుంది. నేషనల్ హైవే పైనే ఈ విధంగా ఉంటే సాధారణ జిల్లాల్లోనండి, మారుమూల ప్రాంతాల్లోని పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోనే కాకుండా ఎగువన ఒరిస్సాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగావళి, వంశధార, బహుదా నది వరద వేగంగా ప్రవహించడం నదీ పరివాహక ప్రాంతాల్లోని పంట నష్టం, అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో నీరంతా కూడా గ్రామాల్లో ప్రవేశించి రాకపోకలు అయితే నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీకాకుళం పట్టణంలోని నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి ఇళ్లలో నీటి ప్రవేశించిన పరిస్థితి చూడవచ్చు. మోకాలు లోతున ఉన్నటువంటి నీరు కారణంగా ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తుంది. మూడు రోజుల నుంచి ఉంది, మూడు రోజులు రాత్రి ఎక్కువైపోయింది. రాత్రి ఎక్కువైపోయి ఇంట్లోకి నీరు వచ్చి ఇళ్ళ పడిపోయి గట్టి ఇదో పడిపోయి గోడలు తిరగబడిపోతున్నాయి. సామాన్లు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాయి నీటి అంట. ఎవరు రాలేదండి, ఎవరు రాలేదు. రెండు రోజుల నుండి ఎలాగే పడుతుంది, నీరంతా లోనికి వచ్చి మళ్ళీ వీధి రోడ్డుకి వచ్చేస్తుంది. కింద ఉన్న సామాన్లన్నీ బయటికి వెళ్ళిపోయేవి, అది జరుగుతుంది. రాత్రి పడుకుని భోజనం చేసి పడుకోవడం కూడా కష్టం అయిపోయింది. మాకు నిన్నటి నుండి వర్షం వల్ల తెల్లవారు ఇంట్లో నీరు వెళ్ళిపోయి బీరువాలోకి రషిన మొత్తం సామాన్లన్నీ మునిగిపోయినాయి. అటు నుండి ఇవతల నుండి అతను నీరు వెళ్ళిపోయి మేము ఈ నీటిలోనే ఉన్నాం. తిండా తిండి కూడా వండుకోడాకు ఇది కూడా లేకుండా అన్నీ నానిపోయి వండడాకు కూడా ఇబ్బంది పడిపోతాను. ఎవరు అధికారులు పట్టించుకోకుండా అంటే మా ఇళ్ళల్లో వరద వెళ్ళిపోవడము సంవత్సరము చూస్తాను, కానీ ఎవరు పట్టించుకోండి, ఇలా చూసుకొని వెళ్ళిపోతాను రా అంతే. పూర్తిగా బట్టలు అన్నీ నానిపోతున్నాయి, బియ్యం మూటలు అన్నీ మాకు వండడానికి కూడా నిలిచోడానికి కూడా స్థలం లేకుండా పడుకోవడానికి కూడా అయిపోతుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇళ్లలోకి పూర్తిగా నీరు ప్రవేశించింది. నిత్యావసర సరుకులు అలాగే బట్టలు కూడా పూర్తిగా నీళ్ళలో నానిపోయిన పరిస్థితి. ప్రస్తుతం తినడానికి భోజనం కూడా సరైన వసతి కూడా ఇక్కడ లేదు. అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ప్రతిసారి కూడా వర్షం వచ్చిన ప్రతిసారి ప్రతి ఏడాది అధికారులు రావడం, వీళ్ళకి ఈ రోడ్డు బాగు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం తప్ప ఎలాంటి పురోగతి కూడా కనిపించట్లేదని చెప్తున్నారు. ఈసారైనా అధికారులు వాటిపై దృష్టి పెట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్, ఈటీవీ శ్రీకాకుళం నుండి.